ఇంటి పన్ను చెత్త పన్నుల జీవోలు రద్దు చేయాలని కోరితే అక్రమంగా అరెస్టులు చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగదని, అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వందవాసి నాగరాజు హెచ్చరించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నందున కౌన్సిల్ సమావేశానికి ఈ తిరుపతి నగర ప్రజల అభిష్టం మేరకు వారందరికీ నష్టం కలిగించేటటువంటి 197 జీవాలని రద్దు చేయమని, ఈ తిరుపతిలో చెత్త పన్ను ఇంటి పన్ను వేయొద్దని కౌన్సిల్కి వినతి పత్రం వేయడానికి సిపిఐ, సిపిఎం కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంకి వస్తే ఇవాళ ఈస్ట్ పోలీసులో దౌర్జన్యంగా అక్రమంగా అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తరలించారంటే ఈ తిరుపతిలో ప్రజాస్వామ్యం ఉందా, పోలీసు రాజ్యం నడుస్తూ ఉందనేది అర్థం కావడం లేదు. అందువల్ల ఇవాళ సిపిఐ, సిపిఎం డిమాండ్ చేస్తా ఉన్నాం, స్థానిక శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి జోక్యం చేసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి కౌన్సిల్లో తప్పకుండా 197 జీవాలని రద్దు చేస్తున్నట్లు మినిట్స్లో నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఇవాళ హెచ్చరిక చేస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రతి పన్ను లేకుండా చేస్తానని, ఇచ్చిన మాట తప్పనని, పడవ తిప్పనని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మోడీకి అనుకూలంగా వ్యవహరించడం, ప్రజలకి భారంగా మారడం, ఇది సిపిఐ, సిపిఎం, ఆర్పిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, ఇవాళ మడమ తిప్పుతున్నాడు, ప్రజలపైన భారం మోపుతున్నాడు. కాబట్టి ఇలాంటి మోసకారి జగన్మోహన్ రెడ్డిని మనం ఇలా ఉంటాడని ఊహించుకోలేదు, ఎలాగో ఉంటాడేమో అని అనుకున్నాం. కానీ ఇంత మోసకారితనంగా జగన్